స్వర్ణగిరి. స్వర్ణగిరి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది మనము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దగ్గరలో ఉంది ఈ ఆలయము. ఒక్కసారి విజిట్ చేయండి. మేము నైట్ ఈ ఆలయానికి వచ్చినామన్నమాట. నైట్ వ్యూలో ఎలా ఉందో ఒకసారి మన వీడియో ద్వారా చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అవి ఒక్కసారి కింద నుంచి చూడొచ్చు. కొండపై ఉన్న ఆలయం అన్నమాట. మనకు స్వామివారి పాదాలు, స్వామివారి పాదాలు పెద్ద పెద్ద ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు. రెండు పాదాలు ఒకే రాయితో చేసినట్టున్నది మనకు స్వామివారి పాదాలు. ఈ స్వామివారి పాదాల నుంచి ముందు నుంచి ఇవి దశావతార మండపాలు. అంటే 10 మండపాలు ఉంటాయి. మండపంకి ఒక విగ్రహం ఉంటుంది. చూడొచ్చు ఇలా పాలరాతి విగ్రహంతో దశావతారాల విగ్రహాలు అన్నమాట. ఈ విగ్రహాలు దాటుకొని మనం ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే బ్యాక్ సైడ్లో మనకు ఇది అన్నసత్రం ఉంటుంది. అలాగే స్వామివారి కళ్యాణం కూడా అందులో చేస్తారన్నమాట. ఇక్కడ ఆవులను, ఏనుగు మనకు ఈ గార్డెన్లో కనిపిస్తుంటాయి విగ్రహాలు. గుడి లోపలి భాగం అంటే యాక్చువల్లీ మనం వీడియో అలో లేదు కానీ కొంచెం లోపల గుడి లోపల ఇలా ఉందన్నమాట టెంపుల్. అది అలాగే భక్తులు కూడా దర్శించుకోవడానికి వచ్చారన్నమాట. ఒకసారి గుడి గోపురాలను చూడొచ్చు. అలాగే భక్తులు చాలామంది దర్శించుకోవడానికి వచ్చారు వెంకటేశ్వర స్వామిని. ఇక్కడ స్వామివారికి మొక్కుకొని వాళ్ళు కైన్స్ అంటే కైన్స్ని నిలబెట్టి వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు. అలాగే ఇటు అద్దాల మండపం అంటే ఉయ్యాలలో స్వామివారిని విగ్రహాలను అద్దాల మండపంలో ఉంచుతారు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు. అలాగే ఇటు ఇంకా చాలా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ముందు భాగంలో గుడి ఆవరణలో. ఒకసారి చూడొచ్చు చాలామంది భక్తులు అక్కడ. అది వచ్చేసి మనకు వాటర్లో స్వామివారి పాంపై ఉన్న మండపం అన్నమాట. అది ఇది వచ్చేసి స్వామివారి హనుమంతుని పెద్ద విగ్రహంతో రథంపై లేచినట్టుంటుంది. దాని పక్కల ఇటు పెద్దది మనకు గంట కనిపిస్తుంది. చాలా పెద్ద గంట అన్నమాట ఇది. ఒకసారి అందరూ గంట కొడుతున్నారు. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గంట అనేది కొట్టి ఆ స్వామివారిని కొట్టుకోండి. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అలాగే ఇక్కడ చాలామంది మనకు ఆల్రెడీ గంట కొడుతున్నారు చూడొచ్చు. ఇక్కడ చాలా విగ్రహాలను మనకు దర్శించుకోవచ్చు. ఒక్కసారి గుడిలో చాలా అలంకరణ కొరకు, దీపాలంకరణ కొరకు ఇలా గతస్తంభం ఏర్పాటు చేసినారు. ఇది కోనేరు ఎదురుగా ఉందన్నమాట. ఇది కోనేరుకు ఎదురుగా ఉంది. మనం ఒకసారి కోనేరుని కూడా విజిట్ చేద్దాము. ఒకసారి ఇది కోనేరు ఉన్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ నాలుగు కోనేరుకు నాలుగు వైపులా విగ్రహాలు ఉన్నాయి. ఇవి విగ్రహాలు అన్నమాట. ఆ విగ్రహాలు మనం వాటర్ మధ్యలో జలనారాయణుని దర్శించుకోవచ్చు. పాముపై చాలా అద్భుతంగా ఈ కోనేరులో ఉందన్నమాట జలనారాయణది. ఒకసారి మనం దర్శించుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మన వీడియో ద్వారా మనం స్వామివారిని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సంతోషం కలగాలని, మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆ జలనారాయణునికి పాము పడగల మధ్యలో పాములపై పడుకున్నట్టు విగ్రహంపై ఎంత బాగుందో ఒకసారి చూడండి నైట్ వ్యూలో. ఇది రెండంతస్తులుగా చుట్టూ నిర్మించారన్నమాట. ఈ రెండంతస్తుల నుంచి మనము 1, 2, 3, 4 వైపులా ఇట్లా గోపురాలు అనేవి ఏర్పాటు చేసి మధ్యలో ఈ జలనారాయణుని ఈ కోనేరులో ఉంచారన్నమాట. ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందో విగ్రహము. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.